విద్యార్థులు పాత తరహా ఆలోచనకు స్వస్తి చెప్పి సరికొత్త ఆలోచనలు ఆవిష్కరణతో ముందుకు రావాలన్నారు మంత్రి కేజర్. హసన్ పర్తి మండలంలోని ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇన్నోవేషన్ ఎక్సలెన్స్ సెంటర్ను ప్రారంభించారు కేజర్. విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, సమాజానికి ఉపయోగపడే ఆలోచనలు చేయాలని దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో అంకుర సంస్థల నుంచే ఉద్యోగాలు వస్తాయని, సృజనాత్మకత ఉంటే ఏ రంగంలో ఉన్న వారికైనా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారాయన. సామాన్యులకు ఉపయోగపడకపోతే ఎంత అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానమైనా వృధానే అని అది కేసీఆర్ అభిప్రాయమని చెప్పారు కేజర్. నవీన ఆవిష్కరణలు కేవలం చదువుకున్న వారికి మాత్రమే పరిమితం కాదని, తెలంగాణలో 2000కు పైగా స్టార్టప్లు పనిచేస్తున్నాయన్న విషయాన్ని గుర్తు చేశారు. డ్రోన్ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోందని అన్నారు మంత్రి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈరోజు ఒక ఇంజనీరింగ్ ఒక ఎంసెటే కాదు, ఏ రంగంలో ఉన్న వారికైనా సృజనాత్మకత ఉంటే, క్రియేటివిటీ ఉంటే ఈరోజు ప్రభుత్వాలు పెద్దపీట వేసి ఇట్లాంటి ల్యాబ్స్ తయారు చేసి మీకు అప్పచెప్తా ఉన్నాయి. ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఇంప్రెసివ్ థింగ్ అబౌట్ ఎస్ఆర్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజెస్, యూ హ్యావ్ అ ప్రోటోటైపింగ్ ల్యాబ్ హియర్, యూ హ్యావ్ అ ప్రోటోటైపింగ్ ల్యాబ్ కమింగ్ అప్, యూ ఆల్సో హ్యావ్ అ మేకర్ స్పేస్ కమింగ్ అప్ రైట్ హియర్. హైదరాబాద్లో కూడా ఇంకా రాలేదు కాబట్టి హైదరాబాద్ కంటే ఆ విషయంలో వరంగల్ ఒక అడుగు ముందుందని చెప్పక తప్పదు. కానీ అందమైన బిల్డింగ్ కట్టంగానే అందులో పరికరాలు పెట్టంగానే సరిపోదు, వాడుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడే వరదారెడ్డి గారిని అడిగినాను, ఇది కేవలం ఎస్ఆర్ కాలేజ్ పిల్లలకేనా లేకపోతే అన్ని కాలేజీల పిల్లలకు మీరు అనుమతిస్తారా అంటే, వరంగల్లో ఉండే, నేను తప్పైతే మళ్ళీ చెప్పండి, వరంగల్లో ఉండే ఏ కాలేజ్ పిల్లలైనా ఇక్కడికి వచ్చి పనిచేయొచ్చని చెప్పారు, చేయొచ్చు కదా.